వెల్కమ్ టు యువర్ ఛానల్ ఆత్మీయ గోదావరి. గోదావరి జిల్లా చెబితేనే ఎందరో కళాకారులకు పుట్టినిల్లు. శిల్పకళా నైపుణ్యంలో 100 అడుగుల విగ్రహం నుండి 6 అడుగుల విగ్రహం వరకు కూడా తయారు చేసే శిల్పులు మనకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్ శిల్పాశ్రమంలో మనం ఉన్నాం. ఏకే ఆర్ట్ శిల్పాశ్రమంలో ట్యాంక్ బండ విగ్రహాలు, అమరయోధులు, ఎందరో మహానుభావుల విగ్రహాలను జీవకళ ఉట్టిపడే విధంగా తయారు చేసి సజీవ సాక్ష్యాలుగా మనకు అందించే శిల్పులు ఇక్కడ ఉన్నారు. ఏకే ఆర్ట్స్ శిల్పి డాక్టర్ పెనుగొండ కరుణాకర్ వడయార్ సారథ్యంలో అంబేద్కర్, మహాత్మా పూలే, గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులు, అలాగే మొల్లా జాషువా, జగజ్జీవన్ రావు వంటి ఎందరో మహానుభావుల విగ్రహాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. సిమెంట్, ఫైబర్, కాంస్యం వంటి విగ్రహాలను తయారు చేసి జీవకళ ఉట్టిపడే విధంగా అందించడంలో ఇక్కడ శిల్పులు నిరంతరం కృషి చేస్తున్నారు. మొల్లా ఆధ్యాత్మిక వాగ్వేయకారుడు అన్నమయ్య, జగత్ గురు శ్రీకృష్ణుడు, రాధా కృష్ణదేవరాయలు వంటి ట్యాంక్ బండ్ విగ్రహాలను తయారు చేసింది ఏకే ఆర్ట్ శిల్పులు కరుణాకర్ వడయార్, అరుణ ప్రసాద్ వడయార్లే. నటశేఖర కృష్ణ ఎన్నో చలనచిత్ర రంగంలో మగుటములేని మహారాజుగా విభిన్న పాత్రలను పోషించి నటుడుగా, నిర్మాతగా అనేక చిత్రాల్లో పెను మార్పులు తీసుకువచ్చిన నటశేఖర కృష్ణ శిలా విగ్రహాన్ని తయారు చేసేందుకు మోడల్ను తయారు చేశారు ఏకే ఆర్ట్స్లోని కళాకారులోనే మొట్టమొదటిసారిగా రోబోటెక్ టెక్నాలజీని శిల్పకళకి అనుసంధానం చేసి 6 అడుగుల విగ్రహం నుండి 100 అడుగుల విగ్రహం వరకు రూపుదిద్దే టెక్నాలజీ మాకే సొంతం అంటున్నారు ఏకే ఆర్ట్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు ఇక్కడ శిల్పులు. దానిలో భాగంగా ఫైబర్ విగ్రహాన్ని తయారు చేసిన అనంతరం దానికి నగిశీలను చెక్కుతూ, మక్కులు పెడుతూ అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా రంగులు అద్దే క్రమంలో ఇక్కడ పెయింటర్లు పనిచేస్తున్నారు. మొదటిసారిగా ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే మట్టి నమూనాని తయారు చేసుకుని దానిని మోల్డింగ్ బాక్స్లో పెట్టి ఫైబర్ కానీ సిమెంట్ కానీ విగ్రహాలను తయారు చేసి అనంతరం నగిశీలు పెట్టి రంగులు అద్దిన తర్వాత అత్యంత అందంగాను ఆకర్షణీయంగాను అందరినీ ఆకట్టుకునే విధంగా విగ్రహాలు తయారవుతాయనటానికి ఈ విగ్రహాలే నిదర్శనం. నటశేఖర కృష్ణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ వంటి విగ్రహాలు పూర్తి స్థాయిలో పని పూర్తి చేసుకున్నారు, పట్టుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచారు ఇక్కడ పనివాళ్ళు.
మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.